స్థానిక ఎన్నికలకి ఎన్నికలకి కొంచెం ముందరపోదు ఎన్నికలకి పార్లమెంట్ అధ్యక్షుడు సోమశెట్టి గారు, ఉద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరవ రెడ్డి గారు, ఈ రాయలసీమ పార్టీ ఇన్ఛార్జ్ అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డి గారు, శివానంద రెడ్డి గారు, ప్రభాకర్ గారు, ఇక్కడ విజయకు వెళ్ళినటువంటి ఇది ఈ జిల్లా ఉభయ జిల్లాల పార్టీ భాగాన్ని మోస్తూ బాధ్యత తీసుకుంటూ రాబోయే కాలంలో పార్టీని విజయపతాపం ఎగిరిపోయాలని చెప్పి ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు సోమశెట్టి గారు చెప్పారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా వివిధ పదవులు అనుభవించి బాధ్యతలు స్వీకరించి పార్టీ పరంగా లేదా ఎన్నికల పరంగా ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేటువంటి అపారమైనటువంటి విజ్ఞానం అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే. కాకపోతే పార్టీ పరంగా సాంకేతిక పరంగా ఏ విధంగా ముందుకు పోవాలి, పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఇచ్చినటువంటి అజెండా ఏంటి అనేటువంటిది గుణముఖంగా చర్చించడానికి ప్రత్యేకంగా రివ్యూ సమావేశాలు కూడా జరిగింది. ఇందులో బాగానే అందరూ కూడా రావడం వల్ల పార్టీ సమావేశంగా పార్టీ సభ్యత్వమా లేదా పార్టీలో కింది స్థాయిలో కార్యకర్తల్ని కమిటీల్ని సంఘాన్ని ఏ విధంగా మనం సమృద్ధిగా దాన్ని పట్టు చేసుకోవాలనే లక్ష్యం, అదేవిధంగా బిఏఓ సిస్టమ్ కూడా ఇవన్నీ మనందరం కూడా అవగాహనప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలాంటి సమావేశాల తర్వాత మరింతగా బాధ్యత శ్రద్ధ పెట్టాలని కోరుకుంటామని చెప్పి విశ్వసిస్తూ ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకోవాలని మనందరి భవిష్యత్తు కోసం అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క అవగాహన అధిగమించి ముందుకు సాగాలంటే ప్రణాళికబద్ధంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలి. అందులో భాగంగానే ఈ కార్యక్రమం కలిగి అందులో అమర్నాథ్ రెడ్డి గారు కూడా వచ్చారు కాబట్టి అందరూ కూర్చొని ప్రత్యేకంగా సమావేశం పట్ల దృష్టి సారించి మరి గతం అనుభవంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి మరి ఏ విధంగా ముందుకు పోవాలి, పార్టీ పట్ల ప్రత్యేకంగా మరింతగా సహకరించుకోవాలనేటువంటిది మన అవగాహన పెంపొందిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటే